మనకి హైడ్రా లాంటి వ్యవస్థ ఇప్పుడు ఒకటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదండి. అంటే ప్రతిసారి ఏం చేస్తాం మనం, వైలేషన్స్ జరిగే వరకు మనందరూ వెయిట్ చేసేది మనందరికీ. సీ నేను నేను మాట్లాడినప్పుడు కూడా బ్లైండ్గా వైసీపీ చేసేసింది వాళ్ళు వీళ్ళు చేసి మేమే మాట్లాడాల. అట్లీస్ట్ మీరు వచ్చి కరెక్ట్ చేయాలి కదా. మేమనేది గత 20-30 సంవత్సరాలుగా మీరు చాలా సక్సెస్ఫుల్ ప్రభుత్వాలు. ఇప్పుడు నేను ఒక ఎవరో ఒక ఎక్స్ వచ్చి ఒక వైలేట్ చేస్తాడు, ఇంకొక వై వచ్చి ఇంకో వైలేట్ చేసుకుంటే, ఇట్లాగా ఒక 10,000 మంది వచ్చి ఒక వైలేషన్ జరిగితే బుడమేర పరివాహక ప్రాంతం అంతా ఇల్లు కట్టేశారు. అది బేసిక్గా పంచాయతీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మున్సిపాలిటీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, సంబంధిత అధికార యంత్రాంగానికి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈరోజున మనకి ఈ హైడ్రా లాంటిది వచ్చి కొట్టేయచ్చు అని అసలు కొట్టకముందు నేను ఉదాహరణ నేను హైదరాబాద్లో చూసేవాడిని. హైదరాబాద్లో చూస్తున్న నాకు అనిపించింది నదీ పరివాహ మన పరివాహక ప్రాంతాలు కదా, చెరువు ప్రాంతాలు కదా ఇల్లు కట్టేస్తున్నారు, ఏంటి ఇది ఇబ్బంది అవుదా అనుకున్నాను. మేము కట్టేసాం, ఇల్లు కట్టేసాం, బిల్డింగ్లు కట్టేశారు. అంటే మీరు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అందరూ కామన్, డ్యామేజ్ జరిగింది అన్ని కట్టేసిన తర్వాత నేను నిన్న మాట్లాడింది అందుకే మన ఇట్ విల్ బికమ్ ఏ సోషల్ ఇష్యూ అని చెప్పాను. చాలామంది ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నం అయిపోతాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి ముందే, ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్. అందుకనే బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ అండ్ పవర్ఫుల్. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు, కొట్టేస్తామంటారు. ఆయన చేస్తున్న రైటే, మనం కూడా చెయ్యాలంటే అది కూర్చోబెట్టి అది ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో తెలియదు. సో లాట్ ఆఫ్ సోషల్ ఇష్యూస్, లాట్ ఆఫ్ సోషల్ టెన్షన్స్ ఉంటాయి దీనికి. సో దీన్ని కొంత పెర్సివేజివ్ మెథడ్స్లో చెప్పాల్సి వస్తే, కొన్నిసార్లు కొట్టాల్సి వస్తే, ఇట్ ఆల్ డిపెండ్స్. ఎందుకంటే ఒక హైబ్రిడ్ మెథడాలజీ ఆలోచించాలి, కానీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కొంచెం చూడాలి. ఇది క్వైట్ డిఫికల్ట్. విన్నారు కదా ఇవి డిప్యూటీ సీఎం మాటలు. ఆయన చెప్తున్నట్టుగా తెలంగాణ మాదిరి హైడ్రా ఇక్కడ కూడా అమలు చేస్తారా, లేకుంటే హైబ్రిడ్ విధానాన్ని ముందుకు తెస్తారా? ఏం తెచ్చినా కానీ ఆక్రమణల పని పట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. లేదంటే ఎన్ని లక్షల మంది ఇబ్బందులు పాలు కావాలో ఈ వరదలు ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నాయి. కట్టలు, ఏర్లు, సెలయేర్లు అన్నింటినీ ఆక్రమించేస్తున్నారు. అడ్డగోలుగా కబ్జా రాయిళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. విజయవాడలో అధికారిక లెక్కల ప్రకారంగానే ల్యాండ్ కన్వర్జేషన్ కూడా చెల్లించకుండానే 150 అపార్ట్మెంట్లు కట్టి ఉన్నారంటే ఏ స్థాయిలో నిబంధనల ఉల్లంఘన జరుగుతుందో మనం చూడొచ్చు. వాటి వల్ల ప్రభావం ఎంత స్థాయిలో ఉంటుందో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. కేవలం నగరం పరిధిలో ఉన్నటువంటి ఆక్రమణలు మాత్రమే కాదు, బుడమేరు ప్రవాహం అంతా చేరాల్సిన కొల్లేరు ముఖద్వారంలో కూడా ఆక్రమణల పరంపర చాలా కాలంగానే సాగుతుంది. ఆపరేషన్లు కూడా మొదలయ్యాయి, అర్ధాంతరంగానే ఆగిపోయాయి, ఫలితం మాత్రం ఇవ్వడం లేదు. దాంతో బుడమేరు ప్రవాహం కొల్లేరులోకి ప్రవేశించకుండా అనేక రకాల సమస్యలు ఆక్వా చెరువుల కారణంగా ఎదురవుతున్నాయి. దీంతో ఇటు నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు నగరవాసులే కావచ్చు, విజయవాడ ప్రజలే కావచ్చు, రేపు మరో నగరంలో, మరో ప్రాంతంలో, రాష్ట్రమంతటా ఇలాంటి చిక్కులు ఎదుర్కోక తప్పదు. అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అందరూ అంగీకరిస్తున్నారు. కానీ ఆ సమస్యలు పట్టించుకునేది ఎవరు? ఈ కబ్జాల నుంచి ఆ ప్రాంతాలని విడిపించేది ఎవరు? ఆక్రమణదారుల చెర నుంచి ఈ ప్రస్తుతం బుడమేరే కాదు అన్ని ప్రాంతాలని బయటికి తీసుకొచ్చేది ఎవరు? ఇదే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ప్రభుత్వం నిజంగానే చిత్తశుద్ధితో ప్రయత్నించి ఆక్రమణలు తొలగిస్తే అందరూ ఆస్వాదిస్తారు, అనేక మందికి సమస్యలు తీరతాయి. పర్యావరణాన్ని మనం విచ్ఛిన్నం చేస్తే అది మన మీద ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో ఈసారి ఫ్లాష్ ఫ్లడ్స్ మనకి సజీవ సాక్ష్యంగా చెబుతున్నటువంటి వేళ ఖచ్చితంగా ఒక పరిష్కార మార్గాన్ని వెతకాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే బుడమేరు పరిస్థితిని చక్కదిద్దేందుకు 1965లో వేసిన కమిటీ కానీ, 2005 వరదల తర్వాత నియమించిన కమిటీలు కానీ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి. ఆ నివేదికల సారాంశాన్ని తీసుకుని దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఒక బుడమేరే కాదు, ఏలూరులో ఉన్న తమ్మిలేరే కాదు, అనేక ఏర్లు, కాలువలు, నదులు అన్ని ఆక్రమణకు గురవుతున్న వేళ వాటన్నింటినీ సక్రమైనటువంటి పద్ధతిలో పరిష్కరించేందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుని ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది.